हाय एवरीवन इक्कड़ मीरु चूस्तुन्नारंडी इदि ओक गोल्ड पॉलिशिंग क्लॉथ दीनि यूसेजेस एंटी अन्नदि मा पूर्णिमा ज्युवेलरी तरपुन मीकु ओक डेमो चूपिंचबोतुन्नाम मेमु एंटंटे अंडी मनमु सिल्वर मीद गोल्ड पॉलिशिंग ऐटम्स कानी इक्कड़ चूसिनट्लयिते मनम ई मध्यकालंलो सिल्वर मीद गोल्ड पॉलिशिंग ऐटम्स चाला बाय चेस्तुन्नारु कदंडी చిన్న చిన్న ఐటమ్స్ ఏదైనా ఉంటే పాలిషింగ్ చేసుకోవడానికి ఎవ్రీ టైం ఇక్కడ దాకా రానవసరం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే ఈ టూ బాల్స్ కూడా మేము ఈ క్లాత్ పెట్టి పాలిష్ లాగా నీట్గా చేసేసాము. అది ఎలా అన్నది మీకు డెమో చూపిస్తాము. ఒక సిల్వర్ మీద గోల్డ్ పాలిషింగ్ అనే కాదండి, ఈవెన్ 916 అయినా 14 క్యారెట్ అయినా మనకు ఎడ్జ్లలో రింగ్ల దగ్గర కొంచెం అప్పుడప్పుడు డల్నెస్ బ్లాక్నెస్ అనేది కనిపిస్తుంది. దాన్ని ఎలా శుభ్రం చేసుకోవాలో మీకు చూపిస్తున్నాము చూడండి. ఇప్పుడు దీనికి కూడా సేమ్ అండి, ఎట్టి పరిస్థితుల్లో ఈ క్లాత్ అనేది వాటర్ తాకకుండా చూసుకోవాలండి. ఒక్కసారి నీళ్లు తగిలినట్టయితే అది పనికి రాదండి. ఈ క్లాత్ని మీరు నీళ్లు తాకకుండా ఎన్ని రోజుల వరకైనా వాడుకోవచ్చండి. ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తుంది చూడండి, పాలిషింగ్ అయ్యాక ఎలా ఉందో, కాకముందు ఎలా ఉందో మీకు ఒక ఎగ్జాంపుల్ అన్నట్టు. ఇది బ్లాక్గా ఉంది, ఇది పాలిష్ అయినాక మీకు చూపించేది. అలాగే మనం చిన్న చిన్న ఫ్లవర్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ ఏవైనా ఉంటే అర్జెంట్ పాలిషింగ్ ఉన్నప్పుడు మీకు టైం సేవ్ చేసుకోవడానికి ఈ క్లాత్ ఉపయోగపడుతుంది. అవి మా షాప్లో చాలా స్టాక్ అవైలబుల్లో ఉందండి. ఇక్కడ చూడండి, ఇది సిల్వర్ గోల్డ్ సిల్వర్ పాలిషింగ్ క్లాత్, ఇది గోల్డ్ పాలిషింగ్ క్లాత్. మీకు స్టాక్ కూడా చాలా అవైలబుల్లో ఉందండి. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా అయిపోయాయో ఇవి. ఇవేమో పాలిషింగ్ చెయ్యనివి, ఇవి క్లాత్ యూజ్ చేసి పాలిష్ చేసిన ఐటమ్స్. ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటాను. దీనికి షైనింగ్ ఉంది, ఇది షైనింగ్ లేకుండా డల్గా ఉందండి. థ్యాంక్ యూ ఫ్రమ్ పూర్ణిమా జ్యువెలరీ.